హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియో వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి దేవస్థానం అనమాట. ఇది వచ్చేసి పటాన్చెరు నుంచి అయితే అప్రాక్సిమేట్గా 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే సంగారెడ్డి నుంచి వచ్చే వాళ్ళకైతే 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో దీన్ని గణేష్ గడ్డ వినాయకుడి టెంపుల్ అని కూడా పిలుస్తారు, లేదా సిద్ధి వినాయక టెంపుల్ అని కూడా పిలుస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 1 o'clock, అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 o'clock వరకు ఉంటుంది. ఈ టెంపుల్ మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది. సో గూగుల్ మ్యాప్ కూడా కరెక్ట్గా మనకు చూపించేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ టెంపుల్ బయట వచ్చేసి ఇలా ఉందన్నమాట, చాలా ఓపెన్ ప్లేసే ఉంది. ఎక్కువ నూతనంగా కొన్న న్యూ కార్స్ కానీ న్యూ బైక్స్ కూడా ఇక్కడ పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ వినాయకుడి దేవస్థానం మాత్రమే కాకుండా మనకి ఇంకా శివాలయం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, ఇలా చాలా చిన్న చిన్న దేవాలయాలు లోపలే ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం. సో మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం, వచ్చిన వెంటనే వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తుంటే నాకైతే చిలుకూరు బాలాజీ టెంపులే గుర్తొచ్చింది. సో అక్కడ కనుక్కుంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 11 ప్రదక్షిణలు చేస్తారంట. ఏదైనా మొక్కుకున్న వాళ్ళు 11 వారాలు వారానికి 108 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అలా ప్రదక్షిణలు చేసేవాళ్ళే. అక్కడ చిన్న చిన్న కార్డ్స్ కూడా ఉన్నాయి, 108 అక్కడి నుంచి తీసుకుంటున్నారు, మీరు గమనించవచ్చు వీడియోలో. సో అక్కడ కార్డ్ తీసుకొని దాంట్లో మనకు 1 నుంచి 108 నంబర్స్ ఉన్నాయి. ప్రదక్షిణ చేసేవాళ్ళు వాటిని కట్ చేసుకుంటూ కౌంటింగ్ మిస్ అవ్వకూడదని ఇలా కార్డ్స్ కూడా దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ అయితే వెనస్డే పూట వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుందంట. మేము ట్యూస్డే వెళ్ళాం, అయినా కూడా ఇంతమంది భక్తులు ప్రదక్షిణ చేస్తూ కనిపించారు. సో మీకైతే గర్భగుడిలో వినాయకుడి స్వామిని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సిద్ధి వినాయకుడు చాలా ఫేమస్ అంట. మనం నమ్మకంతో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ అందరూ చెప్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈ టెంపుల్ రెగ్యులర్గా దర్శించుకుంటూ ఉంటారు, తను కూడా చెప్పిందనమాట. సో వినాయకుడి టెంపుల్ వెనకాలే మనకి శివాలయం కూడా ఉంది. సో ఇక్కడే ఒక చెట్టు కింద అందరూ ఇట్లా నిండు టెంకాయలు రెడ్ కలర్ క్లాత్లో కట్టి ముడుపు కట్టినట్టు కట్టారు. సో నేను అక్కడ ఒక ఆమెను అడిగితే తను చెప్పిందనమాట, ఫస్ట్ మనం టెంపుల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒక పూజ చేసిన టెంకాయని ఇస్తారంట, దాన్ని ఇక్కడ పట్టుకొని 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ కట్టేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి వినాయకుడి దగ్గర ప్రదక్షిణలు చేస్తారంట. సో ఇదంతా మనకు అక్కడున్న పూజారి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇక్కడే మనకి ఇలా నాగపడగలు కూడా ఉన్నాయి. సో ఎన్ని టెంకాయలు కట్టారో చూడండి, ఎంత ఫేమసో ఈ టెంపుల్, అంత నమ్మకంతో చాలా మంది ఇక్కడ ఇలా ముడుపులు కడుతున్నారు. సో శివాలయం పక్కనే మనకి పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది. ఇలా చిన్న చిన్న దేవాలయాలు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి, ఇది కూడా మనకి వినాయకుడు దేవస్థానం వెనకలే ఉంటాయి శివాలయం కానీ, లేదా పార్వతీదేవి, ఆంజనేయ స్వామి, అలానే ఇక్కడ మనకి బాలసుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఇవన్నీ చిన్న చిన్న దేవాలయాలు మనకి ఈ టెంపుల్లోనే వెనక ఉన్నాయన్నమాట.
సో టెంపుల్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇదంతా కూడా బయట భాగం అనమాట. అక్కడ ఆ హౌస్ లాంగ్ ఉంది కదా, అందులో వచ్చేసి మనకి నవగ్రహాలు ఉన్నాయి. సో ఈ టెంపుల్కి కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళు కూడా పూజ చేయించుకోవడానికి తీసుకొస్తూ ఉంటారు. సో అందుకు కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎవ్రీడే మనకి భోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం 12:30 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి అన్నదానం అనేది భక్తులకు ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మనకి పూజా విధానాలు, వాటి కాస్ట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ ఇక్కడే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ మనం ప్రసాదంకి టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ పులిహోర కానీ లడ్డూ కానీ, ఇక్కడ టోకెన్ తీసుకున్నాక పక్కనున్న కౌంటర్లోకి మనం టోకెన్ ఇస్తే వాళ్ళు మనకి ప్రసాదం ఇస్తారు. అండ్ ఇక్కడ బయట వచ్చేసి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మనకి కొబ్బరికాయలు, వాటర్, స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అక్కడక్కడ మనకి కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా ఓపెన్ పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ అయితే మనకి ఫ్రీ అన్నమాట. సో అదండి ఈ టెంపుల్ యొక్క విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.